హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనుష స్టడీ సెంటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే రెగ్యులర్గా డిజేసీ మరియు టెట్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్డేట్ చేయబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం తెలుగు కంటెంట్కి సంబంధించి 6th క్లాస్ పార్ట్ 1 చేయబోతున్నాము. సో మొత్తం 2 పార్ట్లు ఉన్నాయి, ఇందులో మొదటి పార్ట్ చేస్తున్నాము. సో మొట్టమొదటిది, జారిన గుండె కథానికను డాష్ నుంచి తీసుకున్నారు. విక్రమార్క కథలు, కృష్ణశాస్త్రి గేయ సంపుటి, ఇక్కడ మేమంతా క్షామం, స్నేహబంధం. సో ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మేమంతా క్షామం. సో నెక్స్ట్ క్వశ్చన్, 2వ క్వశ్చన్, కరుణశ్రీ అనున్నది రచయిత కలం పేరు, మరి అసలు పేరు? ఆప్షన్ ఏ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ బి ఆరుద్ర, ఆప్షన్ సి మధురాంతకం రాజారావు, ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్సర్ గెస్ చేస్తున్నారా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, స్నేహబంధం పాఠ్యాంశంలో చిత్రాంగుడు పాత్ర ఎవరిది? సో ఫ్రెండ్స్, స్నేహబంధం పాఠ్యాంశంలో చిత్రాంగుడి పాత్ర ఎవరిది? కాకి, జింక, ఎలుక, తాబేలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జింక. నెక్స్ట్ క్వశ్చన్, మ్రోగిన గంటలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. సంస్కృతి, భాషాభిరుచి, వీరగాథలు, మానవత్వపు విలువలు. సో ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి, మానవత్వపు విలువలు. ఆప్షన్ డి, మానవత్వపు విలువలు. మేము సైతం పాఠ్యాంశంలోని పాత్ర, బ్రహ్మయ్య, మూషికబాల, లింగమ్మ, విక్రమార్కుడు. సో మేము సైతం పాఠ్యాంశంలోని పాత్ర. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లింగమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, కరుణశ్రీ ఉమర్ ఖయ్యూం పుస్తకాల రచయిత. సో ఫ్రెండ్స్, ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి మధురాంతకం రాజారావు, సి మొల్ల, డి ఆరుద్ర. సో ఫ్రెండ్స్, మనం కరుణశ్రీ అనే కలం పేరు చెప్పుకున్నాము జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి. సో అలాగే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రపు జెండా ప్రక్రియ, స్వాతంత్రపు జెండా అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? గేయకథ, నీతికథ, గేయం మరియు కథ. సో ఫ్రెండ్స్, స్వాతంత్రపు జెండా అనేది గేయం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయకమిత్రుడు అను పేరు గల కవి, వేమన, బద్దెన, తిక్కన, ఏనుగు లక్ష్మణ కవి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, తిక్కన. సో ఫ్రెండ్స్, 9వ క్వశ్చన్, స్నేహబంధం పాఠ్యాంశంలోని ఇతివృత్తం, త్యాగం, స్నేహం విలువ, ఆత్మవిశ్వాసం, ప్రకృతి పర్యావరణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, స్నేహం విలువ. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణపక్షం ఊర్వశీ పుస్తకాల రచయిత, వనమలై వరదాచార్యులు, ఆరుద్ర, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ డి కరుణస్త్రీ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, త్యాగం పాఠ్యాంశంలో చెట్టు మీద ఉన్న రాక్షసుడు పూర్వం రాజు దగ్గర ఏ పదవిలో ఉండేవాడు? మహామంత్రి, ఆస్థాన కవి, పురోహితుడు, సేనాధిపతి. త్యాగం అన్న పాఠ్యాంశంలో చెట్టు మీద ఉన్న రాక్షసుడు పూర్వం రాజు దగ్గర ఏ పదవిలో ఉండేవాడు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పురోహితుడు. స్నేహబంధం పాఠ్యాంశంలో తాబేలు యొక్క పాత్ర పేరు, లఘుపతనం, మందరకం, చిత్రాంగుడు,
హిరణ్యకం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మందరకం. నెక్స్ట్ క్వశ్చన్, కమ్మ తెమ్మెర వక్రగతులు ఇతర కథలు త్రిశంకు స్పర్గం కూడలమ్మ కోన పుస్తకాల రచయిత. మధురంతకం రాజారావు, మొల్ల ఆరుద్ర కరుణశ్రీ. సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేశారా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధురంతకం రాజారావు. జారిన గుండె పాఠ్యాంశంలోని ఇతివృత్తం, త్యాగం, స్నేహం విలువ, సృజనాత్మకత, వృద్ధుల పట్ల వైఖరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వృద్ధుల పట్ల వైఖరి. మురోగిన గంటలు పాఠ్యాంశం డ్యాస్ సంపుటిలోనిది, ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, తెలుగు బాల శతకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉదయశ్రీ, ఉదయశ్రీ సంపుటిలోనిది. ఎలుకమ్మ పెళ్లి పాఠ్యాంశంలో మేగుడు బ్రహ్మయ్యకు తనకంటే గొప్పవాడు అని చెప్పినది ఎవరిని? మేరుపర్వతం రాజును, సూర్యుడు, వాయుపుత్రుడు మరియు మూషికరావు. సో మేగుడు ఎవరు తనకంటే గొప్పవాడు అని చెప్పాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వాయుపుత్రుడు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్, మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ, గేయం, కథ, లేఖ, వ్యాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లేఖ. వేమన ఈ శతాబ్దానికి చెందినవాడు, 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 17వ శతాబ్దం. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ జిల్లాకు చెందినవారు, తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుంటూరు. త్యాగం పాఠ్యాంశంలో రాజుగారికి మాయా తివాచి బలపం బహుమానంగా ఇచ్చినవారు, రాక్షసుడు, కట్టెలు కుడుతున్న వ్యక్తి, రాజు ముసలి నుంచి కాపాడిన వ్యక్తి, సిద్ధులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిద్ధులు. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ప్రాక్టీస్ బుక్స్ కోసం అనుష స్టడీ సెంటర్ని అయితే మిస్ కావద్దండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.